మన దేశ చరిత్రలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు జరగకూడదు అని 10 రుజువులు పాయింట్స్తో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని, సునీల్ అరోరా గారిని, కమిషన్ని 2 times కలవడం జరిగింది. ఇక్కడ ఏపీసీఓ ద్వివేది గారిని 2 times కలవడం జరిగింది. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ నర్సాపురం వేణుగోపాల్ రెడ్డి గారిని 3 times కలవడం జరిగింది. ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే ఊహకి అతీతం. అంటే ప్రజాస్వామ్యం లేదు, చట్టాన్ని ఎవరు గౌరవించట్లేదు, అంతా అవినీతే అని ఎంతో బాధతో మీకు చెప్తున్నాను. కారణం ఏంటి, ఇదే హోటల్లో 25వ తారీఖు మార్నింగ్ 2 గంటలకు రికార్డెడ్ వీడియో పిక్చర్స్ ప్రూఫ్తో నేను ఎలక్ట్రానిక్ మీడియాకి, కొంతమందికి, అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్ టీం అందరికీ ప్రొవైడ్ చేశాను. దాడి జరగడం దాదాపు 50 మందితో ఏ ఫార్ములు మా బి ఫార్ములు తీసుకెళ్లడం, అందులో కొన్ని ఫ్యాబ్రికేట్ చేయడం, తెలుగుదేశం పార్టీ 38 క్యాండిడేట్లని కరెక్ట్గా మ్యాచ్ అయినట్టు రాజశేఖర్ వైఎస్ఆర్సిపి రాజశేఖర రెడ్డి పార్టీ క్యాండిడేట్స్కి మ్యాచ్ అయినట్లు ఐడెంటికల్ ఆల్మోస్ట్ నేమ్స్, అది నేను చేయలేదు మాకు తెలియదని విత్ ప్రూఫ్స్ ఇచ్చాం. ఆ 38 క్యాండిడేట్లు ఇమీడియట్గా యాక్సెప్ట్ అయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్స్ ఒక 11 నామినేషన్లు వేశారు, అంటే టోటల్ 49. అందులో 3 MPs 46 MLAలు ఉన్నారు. ప్రపంచమంతా తిరిగాను, 165 ఆల్మోస్ట్ 160 దేశాలు అనుకోండి. ఇలాంటి మామిడి పళ్ళు ఏ దేశంలోనూ లేవు. ఎక్కడైనా జార్జ్ బుష్ని తీసుకొని వచ్చే ముందు అమెరికాలో నేను చెప్పా, మా ఇండియన్ మామిడి పళ్ళు మీరు 6 తినాలి అని. దీన్ని భగ్న పిల్ల అంటారు. 1 సురేంద్రకి ఇచ్చే ఆయనకి, 3, 4, 5, 6 రసాలు ఒకటే అన్నాడు ఆయన మామిడి పళ్ళు తిన్న తర్వాత. ఇలాంటి మామిడి పళ్ళు టేస్టీ మ్యాంగోస్ లేదా మీరు కెన్యా చూడండి, మెక్సికో చూడండి, ఫ్లారిడాలో చూడండి, ప్రపంచంలో ఈ పనికి మాలిన రాజకీయ నాయకులకి మామిడి పళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం చేత కాదు. లేకపోతే మన రాష్ట్రం ఈ మ్యాంగో ఎక్స్పోర్ట్స్లో 10% రెవెన్యూ తీసుకొచ్చి తీరుతానని మీకు నవ్వులాటిగా ఉంది. ఉందండి, ఉంది. ఎందుకు అంటే ఉందంటున్నానంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయటానికి, అభివృద్ధి చేయకుండా ఉండటానికి వీళ్ళందరూ ఆకలయ్యారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి. ఒకటి మ్యాంగోస్లో కూడా, ఫ్రూట్స్లో కూడా రెవెన్యూ లేదండి. బీ ఫార్మ్స్ చెప్తూ మ్యాంగో గురించి ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది దారిలో. ఒక మామిడి పళ్ళు దొంగతనం చేసి చెట్టు మీద తీసుకొచ్చి అమ్మితే పోలీస్ ఇన్వెస్టిగేషను, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతున్నాయి. ఇంతవరకు మా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవలా, అది పాయింట్. ఇక్కడ ఫారాలు పోయాయంటే పోలీసులు వస్తున్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయట్ల. ఒకటి ఏం చేశాను మేము తెలివిగా, వేణుగోపాల్ రెడ్డి గారికి చెప్పాం ఆ రోజు రికార్డెడ్గా వీడియోలో. సో 25ని 27ని ద్వివేది గారికి చెప్పాం, 29ని ఎంటైర్ కమిషన్కి చెప్పాం. ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వలే. పోలీసులు కోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి, ఈ ఎలక్షన్లో జరగకూడదని. ఆ జడ్జిలకి టైం లేదు పాపం, 100 కేసులు ఉన్నాయి ఒకటి ముందు, వినడానికి టైం లేక డిస్మిస్ చేసేసాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక మామిడి పండుకి ఇచ్చిన విలువ, ఒక చిన్న దొంగల్ని పట్టుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు. 100 వేలు కేసులు
ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీ 150-60% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీకి ఎఫ్ఐఆర్లు చేయలేదు. రెండోది, మొన్న జరిగిన సంఘటన జరుపుతా, రాత్రి 1 గంటకి సేమ్ గ్యాంగ్ 16 అటాక్ చేశారు, 22 అటాక్ చేశారు. 2 సార్లు పోలీసులు వచ్చారు భీమవరం, 2 సార్లు ఎఫ్ఐఆర్ చేయలే. మరలా నిన్న ఉదయం 1 గంటకి అదే గ్యాంగ్ వచ్చారు, మాకు రుజువంటి వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు. వెంటనే ఎస్ఐని పిలిచాం పోలీసుల్ని. మా బ్రదర్స్ బౌన్సర్స్ గన్మెన్ లేరు ఆ టైంని, 12:30 అయింది కదా పడుకుందని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. వెంటనే 12:40 వచ్చేసారు. నార్మల్గా నేను తలుపు తీసా. ఇవ్వసరికి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఆ హోటల్ అతిథిలో చక్కని వీడియో సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి. ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఇంకెవరిని పిలిచారు, ఏం మాట్లాడారు, పోలీసులు పిలగానే ఎలా పారిపోయారు. సేమ్ గ్యాంగ్స్ 3 టైమ్స్, 16, 22, నిన్న ఉదయం 1 గంటకి. వెంటనే ఎస్ఐ వచ్చారు, కానిస్టేబుల్ వచ్చారు, మా వాళ్ళు ఉంటుండగా మాట్లాడారు, ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు, మార్నింగ్ వస్తాం, నిన్న ఉదయం 9:00 వస్తామంటే మేము 11:30 వరకు క్యాంపెయిన్ మానుకొని ఉన్నాం. సిఐ రాలేదు, ఎస్ఐ రాలేదు, కానిస్టేబుల్ రాలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు. ఆ దేవుని కృప ఉండి ఒకవేళ నేను సీఎం అయితే నన్ను నామినేషన్ చేయనీయలేదు కనుక, అంటే 175 ఎమ్మెల్యేలు, ఎంపీలు 25, చట్టం అమలు చేస్తాం. ప్రతి అవినీస్ కేసుకి 15 రోజుల్లో ఎఫ్ఐఆర్ జరగాలి, ఛార్జ్షీట్ జరగాలి, 30 రోజుల్లో, 3 నెలల్లో కొన్ని స్పెషల్ కేసెస్ జడ్జిమెంట్స్ చేసి చూపిస్తా గవర్నమెంట్ ఎట్లా నడపాలి. ఇదంతా నాకు ఒక అనుభవం, ఈ రాజకీయ నూతన అనుభవం. నాకు ఈ అనుభవాలు ఇంతకు ముందు లేవు. అందుకనే ఈరోజు ఈ గ్యాంగ్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్స్. ఎట్లా నాకు రుజువైంది చూసారా, ఎంతగా నీతిగా చెప్తున్నాను. 38 తెలుగుదేశం పార్టీ డమ్మీ క్యాండిడేట్స్ మా ఏ ఫార్ములు బి ఫార్ములు వాడుకున్నారని చెప్తున్నా. ఓన్లీ 11 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు మా ఏ ఫార్మ్ బి ఫార్ములు వాడుకున్నారు. ఇక్కడున్న బిషప్ గారిని సూర్యాని కొట్టారు, బయటికి తీసుకెళ్లారు, 9 సంతకాలు బై ఫోర్స్ చేయించారు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ తీసుకోలేదు, విజయవాడ పోలీసులు తీసుకోలేదు, భీమవరం పోలీసులు తీసుకోలేదు. ఇంకొక ఇన్సిడెంట్ అయితే మీరు షాక్ అవుతారు, ఇప్పుడే ఫేస్బుక్లో నిన్న రాత్రి పెట్టాను చూడండి, ఎంత ఎవిడెన్స్తో దుర్గా ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంది. నిన్న మేము పర్మిషన్తో 9:15 మీటింగ్ వచ్చాం, ఆక్వేడ్ మీటింగ్ చూశారు కదా, 8:00 ఆక్వేడ్ వెళ్ళాం. ఏంటా క్రౌడ్, ఏంటి ఆ క్రౌడ్, మేము ఇలా ఎంత అయ్యేసరికి కరెంట్ ఎంత పోయింది, వీళ్ళందరూ ఉన్నారు అబ్బా అంటే వెలుగు రాబోయేసరికి చీకటి అయిపోయింది టోటల్. మీరు షాక్ అవుతారు నిజంగా, మీ విజయవాడ నేను విజయవాడ ఎందుకు వచ్చానంటే మీరే రిపోర్టర్స్ అక్కడ ఉంటే యూ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని ఇలా నే అంట. పోలీసులు లేరు, ఒక్క పోలీసు లేరు. మొన్నటి వరకు 5 మంది పోలీసులు ఉండేవారు. ఇది కొత్త స్ట్రాటజీ వాడుతున్నారు అంటే పోలీసులు లేకపోతే నేను ర్యాలీ చేయనని. ఒరే పనికిమాలి యూజ్లెస్ ఫెలోస్, యూ క్యాన్ స్టాప్ మీ, డోంట్ యూ అండర్స్టాండ్ ఐ నో ఇఫ్ యూ హ్యావ్ 1% బ్లెయిమ్ మిస్టర్ ఠాకూర్ అండ్ యువర్ టీమ్, గెట్ సెన్స్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ అంటిల్ ఐ డై, సో యూ బెటర్ కిల్ మీ నా ఆర్ ఐ విల్ కిల్ యూ ఆల్ పొలిటికల్లీ, నన్ ఆఫ్ యూ విల్ రూల్ దిస్ కంట్రీ ఎనీమోర్, నన్ ఆఫ్ యూ విల్ రూల్ ది స్టేట్ ఎనీమోర్, ఐ విల్ నాట్ టాలరేట్, ఎస్పెషలీ ఆఫ్టర్ ఐ సా వాట్ ఐ సా. మై గుడ్నెస్, థౌజండ్స్ ఆఫ్ యూత్ జస్ట్ విత్ వన్ ఫ్లయింగ్ కీస్ సెల్ఫీ, వాట్ ఈస్ గోయింగ్ ఆన్.
పీపుల్ ఆర్ ఫెడ్ అప్ విత్ దీస్ పొలిటికల్ పార్టీస్ బోత్ కాంగ్రెస్ మీన్స్ వైఎస్ఆర్సిపి అండ్ టిడిపి వేర్ ఎవర్ ఐ గో మీరు చూస్తారు టీడీపీ జెండా వాళ్ళు జైపాల్ హెలికాప్టర్ వాళ్ళకి హెలికాప్టర్ గుర్తని తెలిసిపోయింది ఎట్లా తెలిసిందో నాకే తెలియదు కేవలం థ్యాంక్స్ టు యూ మీడియా ఐఎమ్ టెలింగ్ యూ ఓన్లీ యూ డిడ్ మై క్యాంపెయినింగ్ దిస్ ఇస్ క్రేజీ అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ గివింగ్ యూ మెనీ టైమ్స్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ ఇట్ దిస్ ఈస్ అమేజింగ్ ప్రాబ్లీ ద మోస్ట్ యూనిక్ క్యాంపెయిన్ ట్రంప్ ఉన్నాడంటే $10 billion ఉన్నా 100 million పర్సనల్ అమౌంట్ ఖర్చు పెట్టాడు నేను 1 lakh కూడా ఖర్చు పెట్టలా ఎవరో ఆటోలు పెడుతున్నారు ఏదో చేస్తున్నారు ఇప్పుడు అనుకుంటే ఆటోలు తిరుగుతున్నాయి ఈ రోజు రేపు ఎన్నుట వాట్ ఈస్ దిస్ ద మోస్ట్ యూనిక్ క్యాంపెయిన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ డబ్బు లేకుండా టీమ్ లేకుండా 88,000 మంది వాలంటీర్ కోఆర్డినేటర్లతో తిరిగేస్తున్నాం రాష్ట్రం అంతా అది అయితే సెకండ్ ఫేజ్ ప్రెస్ మీట్లో ఇంపార్టెంట్ 5 points చెప్తా చంద్రబాబు నాయుడు గారికి కానీ సైకిల్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ గ్లాసుకి కానీ ఒక్కరూ ఓటేయకూడదు అంతకంటే సీరియస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 main reasons ఇస్తున్నాను ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయకూడదు ఎందుకు అంటే 5 కారణాలు మొదటి కారణం మీ అందరికీ తెలియదు నన్ను May 21 2012 అహ్మద్ పటేల్ గారు నన్ను కలిసిన తర్వాత ఆయన్ని ఓడించాలని నేను దిగాను రామచంద్రపురం నర్సాపూర్లో ఓడించాం ఆయన నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేసి నన్ను చంపడానికి 18-20 attempts చేశారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎక్కడుంటాడు శ్రీనివాసరావు వెళ్ళి ఒంగోలు కోర్టులో కన్ఫెస్ చేసి పాల్ ఏమీ తప్పు చేయకుంటే నేను అరెస్ట్ చేశానని ఇన్ రైటింగ్ ఇచ్చారు సో నా మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ రాష్ట్రం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటేయకూడదు 1 నన్ను ఆయన చంప ప్రయత్నించాడు 107 రోజులు జైల్లో పెట్టాడు ఒంగోలు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి 3 రోజులు ఉండి బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ అలైవ్ హీ విల్ బి గాన్ సెకండ్ రీజన్ ఈరోజు వివేకానంద రెడ్డి గారి గురించి నేను మాట్లాడను కోర్టు ఆర్డర్స్ ఉన్నాయని విన్నాను కానీ వివేకానంద రెడ్డి గారు చెప్పారు ప్రూఫ్ ఉంది ఇప్పుడు చెప్పకూడదు కనుక చెప్పను మీరందరూ మీడియా వాళ్ళు చూశారు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కొట్టడం గుర్తుందా లోటస్ పాండ్లో మీ దగ్గర ఉన్నా గుర్తుందా లోటస్ పాండ్లో ఆయన కొట్టడం మీడియాలో చూసారా మీడియా చూడలేదా చూడండి నేను ఏదైనా రుజువు చేస్తాను అంటే చేస్తా కోర్టుకి గౌరవిస్తా వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగాలి అంటే చంద్రబాబు నాయుడు సీఎం అయినా జరగదు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఉన్న 32 కేసులు క్లోజ్ చేయించుకుంటాడు 31 ఓకే థ్యాంక్ యూ నేను సీఎం అయినా లేదా నేను ఎంపీఐ మినిస్టర్ అయినా అవుతాను అయినా న్యాయం వివేకానంద రెడ్డి గారికి చేస్తా ఎందుకంటే ఆయన ఒక మంచి మనిషి ఆయన ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీలో పుట్టిన చూడండి నా కేసులే లేవండి వెయిట్ కేసులు టైం అడిగేటప్పుడు అడుగుదు 2 reasons వివేకానంద రెడ్డి హత్య ట్రూత్ రావాలి న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకూడదు చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం అవ్వకూడదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన మీద ఉన్న ఆరోపణలు 31 కేసులు ఆయన తొలగించుకుంటారు 3 reasons తిరుపతి నేను చిన్నప్పుడు వెళ్ళాను శ్రీనివాస్ అని పేరు ఒక హిందూగా అయితే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్గా ఉంది
తిరుపతి వెళ్ళడం అది బైబిల్ విరుద్ధం. హిందువుగా నేను వెళ్ళా, మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు, నా పేరు శ్రీనివాస్. ప్రభు నమ్మకం ఉంది, తప్పులేదు. మహమ్మదీలు మాస్క్ వెళ్తారు, హిందువులు. కానీ ఈయన ఒక క్రిస్టియన్ అని చెప్పుకుంటూ బైబిల్ చేతిలో పట్టుకుంటూ వెంకటేశ్వర స్వామి నువ్వు నన్ను రక్షించాను, ఆయన యోగాలు చేశాడు, అందుకే స్పెషల్ స్టేటస్ రాలా. బైబిల్ విరోధమైన జగన్కి ఓటు వేసినట్లయితే ఏ క్రైస్తవుడైనా దేవుని కోపానికి గురవుతారు, నరక పాత్రులు అవుతారని బైబిల్లో ఉంది కనుక చెప్పాలి కనుక నేను చెప్తున్నాను. మూడు, నాలుగు, జగన్మోహన్ రెడ్డికి ఏ అనుభవం ఉంది? జీరో. ఒక రాజశేఖర రెడ్డి గారి కొడుకనే. మరి అలాగైతే మహాత్మా గాంధీకి కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, మనవులు ఉన్నారు, ఒక్కరైనా ప్రధానమంత్రి అయ్యారా, ముఖ్యమంత్రి అయ్యారా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారా? అంటే ఒక సీఎం కొడుకు సీఎం అవ్వాలి, అంత మూర్ఖత్వం మన రాష్ట్రంలో ఇంకుందా? ఏ అనుభవం దానికి? ఏ అనుభవం లేదు. ఐదు, రాష్ట్రం 2.5 లక్షల కోట్లు అప్పులో ఉంది. ఇప్పుడు సంవత్సరానికి బడ్జెట్ 2 లక్షలు అయితే, 2 లక్షల కోట్లు అయితే 4 లక్షల కోట్లు బడ్జెట్ కావాలి ఈ రాష్ట్రాన్ని నడపడానికి. అవినీతి అయ్యే 1 లక్ష కోట్లు ఆగిపోవాలి, భూములు పనులు అన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్లు దోచుకున్నారు అని బుక్ రాశారు కదా జగన్. అంటే 1 లక్ష కోట్లు అవినీతి ఆగాలి, మినిమం 1 లక్ష కోట్లు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. నేను 100% చేయగలను. 100 బిలియన్ అంటే 7 లక్షల కోట్లు తేవడం నాకు విశేషం కాదు. ఒక సీక్రెట్ రివీల్ చేస్తున్నాను, ఒక పెద్ద ప్రెసిడెంట్కి సౌదీ అరేబియా అనే దేశం $20 trillion ఉన్న దేశం, ఒక దేశమే, ఆయిల్ నియర్లీ $5 trillion సర్ప్లస్, $5 trillion ఉన్న ఆయిల్ ఒక 200 బిలియన్ ఇచ్చారు ఆయన దేశాన్ని ఆక్యుపై చేసుకోకూడదని. సౌదీ అరేబియా జీసీసీ కంట్రీస్లో మీకు 10 trillion అంటే ఎక్కువ అంటారని చెప్పరా, 7 కోట్లు అంటే. మీరు ఎడ్యుకేటెడ్, ఇన్వెస్టిగేట్ చేయండి. ఒక్క సౌదీ అరేబియాలో 10 trillion వెళ్తుంది ఆ దేశాన్ని ఆక్యుపై చేయడానికి. అనేక 3 దేశాలు ట్రై చేస్తున్నారు, అందులో అమెరికా ఒకటి. నేను అండగా నిలబడ్డాను, మీ అందరికీ తెలుసు. ₹1, $1, $1 తీసుకోలేదు ఈ రోజుకి జీసీసీ కంట్రీస్ నుంచి. వాళ్ళు ఆఫర్ చేశారు $3 billion, బట్ ఐ రిఫ్యూజ్డ్ ఓపెన్లీ. ఐ మీట్ ఆల్ ఆఫ్ దెమ్, ఐ బ్లెస్ ద కింగ్స్ అండ్ క్రౌన్ ప్రిన్సెస్ ఆఫ్ ఆల్ 6 GCC countries యాజ్ అన్ అడ్వైజర్, బట్ ఐ నాట్ యాక్సెప్టెడ్ $1, ఎందుకంటే అది అవినీతి అవుతుంది. గవర్నమెంట్కి డబ్బు తేడం వేరే, డెవలప్మెంట్కి తేడం వేరే, ఇన్వెస్ట్మెంట్కి. ఈ 5 రీజన్స్ని బట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ప్రజలు మూర్ఖులు, ఆయనకి ఓటు వేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే ఆయనే లీడ్ చేస్తున్నారు రాష్ట్రం. ఇప్పుడు మేము 175 సీట్లు వేస్తే మినిమం 100-120 వచ్చును, మీకు తెలుసు. ఎలక్షన్ కమిషనే రెస్పాన్సిబుల్. నేను ఎంపీ అయిన తర్వాత, ఎంపీ అవడం ఖాయం, నేను ఎంపీ అయిన తర్వాత సీరియస్ స్టెప్స్ తీసుకొని 14 పెద్ద పార్టీలతో మాట్లాడి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుని కలిసి అవసరమైతే ఇంటర్నేషనల్ ప్రెషర్ పెట్టి, నేషనల్ యూత్ ప్రెషర్ పెట్టి వితిన్ 1 ఇయర్ మరలా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ తేవటానికి కృషి చేస్తా. ఎందుకంటే ఇది ఇల్లీగల్ ఎలక్షన్స్ బేస్డ్ ఆన్ సో మెనీ. ఈవెన్ ద్వేది గారు క్లియర్గా చెప్పారు, ఇవన్నీ నాకు అర్థమైందండి, తెలుగులో కూడా మాట్లాడారు ఆయన ఓ 10-15 నిమిషాలు చక్కగా, ఒక ఇంగ్లీష్లో మాట్లాడారు 10-15 నిమిషాలు. ఐ అండర్స్టాండ్ డాక్టర్ పాల్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే ఆర్ రెలవెంట్ టు ది ఎలక్షన్ కమిషన్, బట్ ఐ హ్యావ్ నో పవర్ టు పోస్ట్పోన్ ది ఎలక్షన్. యూ మస్ట్ ఇమీడియట్లీ గో అండ్ మీట్ ది ఎలక్షన్ కమిషన్. హీ అరేంజ్డ్ మై మీటింగ్. మిస్టర్ ద్వేది, ఆంధ్రప్రదేశ్ సీఈఓ,
called up the Chief Election Commissioner P.A. Bhatia and spoke to the Election Commissioner Arora and arranged my meeting along with Jyoti on 29th March. And after I presented, they acted like 100% election is going to be postponed to May 19th, I thought it was 17th, to phase 7. And suddenly what happened? Vijay Sai Reddy went again. How much money he gave? We don't know. I asked Election Commissioner Arora ji, do you know you have withheld our symbol? He said no. He did not know. In front of 5 people he said, my election symbol withheld ayindi ma February 25th nana ayaniki telidu. Evaru sign chesaru? Other deputy commissioner. I said, what nonsense is this? Again we got symbol March 9th nu vachindi. March 10th nu announce chesaru election. Meeru aalochinchandi dayachesi. Meeru ఇట్లా ఎక్కడైనా ఎప్పుడైనా మీ చరిత్రలో ఎలక్షన్స్ చూసారా? ప్రూఫ్, 38 పేర్లు మ్యాచ్ అయ్యాయి. వారు ఎవ్వరు మాకు తెలీదు. నేను ఎవరిని కలవలేదు. తనుకునే ఎవరో క్యాండిడేట్ ఉంటామని వెతికితే దొరకల. నిడదలో ఉన్నారో దొరకల. అంటే ఆ క్యాండిడేట్స్ ఆర్ అలైవ్ ఆర్ డెడ్? ఆర్ ద రియల్ క్యాండిడేట్స్? వాట్ ఈస్ దిస్? ఇంత ఓపెన్గా పోలీసులకి చెప్పాము 25ని, సిఇఓ వేణుగోపాల్ రెడ్డి గారికి చెప్పాము, రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ నర్సాపురం అసెంబ్లీ ఆయనకి సలీం గారికి చెప్పాము, 26th పోలీసులకు కాల్ చేశాం, 27th ఏపీ సిఇఓని కలిశాను, 28th మార్నింగ్ 4కి ఢిల్లీ వెళ్ళి 5-6కి ఢిల్లీలో, 29th అక్కడ సిఇఓని కలిశాం, ఎలక్షన్ కమిషన్ కలిశాం అరోరాజు ఇంక్లూడింగ్, మీడియాలో చెప్తున్నాను, 30th మరలా ఏపీ సిఇఓని కలిశాను. అంటే ఇంత క్లియర్గా విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండ్ వీడియోస్, నిన్న రాత్రి అటాక్, ఇంత ఎవిడెన్స్ ఇచ్చిన ఎలక్షన్ వీక్ పోస్ట్పోన్ చేయమన్నాను. సరికదా? విజయసాయి రెడ్డి గారితో మావారు 3 మాట్లాడారు. నేను పర్సనల్గా విజయసాయి రెడ్డి గారిని కాల్ చేశాను, ఎలక్షన్ పోస్ట్పోన్ చేసుకుందాం, మీరు నేను కోర్టుకి వెళ్దాం ఎలక్షన్కి, మీ క్యాండిడేట్స్ మా క్యాండిడేట్స్ మ్యాచ్ అవుతున్నారు, మా క్యాండిడేట్స్కి నాకు ఎటువంటి కలెక్షన్ లేదు అని రఘురామ్ కృష్ణరాజు గారితో 7 మాట్లాడాను. ఇవాళ ఈవినింగ్ ఆయన 6:00కి భీమవరంలో నాతో డిబేట్ చేస్తున్నారు. మీరు అందరూ వస్తే చాలా బాగుంటుంది, లైవ్ ఇస్తే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి. అలాగే టీడీపీని ఇన్వైట్ చేశాం, ఎవరు పవన్ కళ్యాణ్ పార్టీ ఆయన కూడా ఇన్వైట్ చేశాం, నాకు బీజేపీ అండ్ కాంగ్రెస్ని కూడా ఇన్వైట్ చేశాం. వస్తే డిబేట్, వాయిస్ లేకపోయినా బాగలేదు, నర్సాపురం ఎలాగే అభివృద్ధి చేస్తాం, ఇంతవరకు ఏం చేశాం. కనుక ఈ ఎలక్షన్ ఇల్లీగల్. జగన్మోహన్ రెడ్డికి నీతి నిజాయితీ ఉంటే రావాలి. ఈరోజైనా మేము ఎలక్షన్ కమిషన్కి నేను వెళ్ళడానికి రెడీ, ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడానికి. ఇంకా 3 ఉంది. ఖర్చులన్నీ చారిటీ తరఫుని మేము ఇన్సూరెన్స్ ఇచ్చాం ఇన్ రైటింగ్. ఇంతవరకు ఏమైనా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అయితే మేము ఇస్తాం టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టు ది ఎలక్షన్ కమిషన్, విచ్ ఇస్ లీగల్. కపిల్ సిబ్బల్, ప్రశాంత్ భూషణ్ మంచి మంచి లాయర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఐ నీడ్ యువర్ హెల్ప్ మీడియా ఓనర్స్ అందరూ. దయచేసి మీరు ఇంకా నెక్స్ట్ 72 అనుకుంటా, ట్యూస్డే 5th వరకు లేదా 64 hours 65 hours, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకూడదు, రాష్ట్రం రావణ కాస్ట్ అవుతుంది. పాయింట్ నంబర్ 1, 5 రీజన్స్ రిపీట్ చేయండి. 2 పాయింట్, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి జరగదు. పాయింట్ నంబర్ 3, ఇప్పుడున్న మా 49 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ప్రజాశాంతి పార్టీ తరఫున ఉన్నారు కనుక మీరే, మేము ఫేస్బుక్లో పెడతాం ఆ క్యాండిడేట్స్, ఆ హెలికాప్టర్ ఓటు వేసి ఒక్కొక్కరు 100 1000 మందికి చెప్పండి లీగల్గా వారు మా క్యాండిడేట్స్ అవుతారట. అంతేకాకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళకు ఓట్లు వేయండి,
ఈ మూడు పార్టీలకు మాత్రం గ్లాసుకి కానీ ఫ్యాన్కి కానీ సైకిల్కి కానీ ఒక్కరూ ఓటు వేయకూడదని హృదయం పూర్వకంగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. లేదా ఎన్ఓటీఏ అని ఉంటుంది, నన్ ఆఫ్ ది అబౌవ్, నేను లేవంత్ని ఎన్ఓటీఏ బటన్ నొక్కుతా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న క్యాండిడేట్స్ ఎవ్వరు కూడా ఆనరబుల్ క్యాండిడేట్స్గా నాకు కనబడలేదు. పార్టీలు అన్ని అవినీతి పార్టీలే కనుక మేము బీఎస్పీ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి, ఇదే హోటల్కి ప్రెసిడెంట్స్ ఎస్పీ ప్రెసిడెంట్స్ వచ్చారు. మేము చిన్న చిన్న పార్టీలు ఎంతోమంది వచ్చారు, మేము అలయన్స్ ఎందుకు పెట్టుకోలేదు? మాయావతి నెంబర్ వన్ కరప్షన్ ఇన్ యూపీ. పవన్ కళ్యాణ్లోనే ఆ మాయావతి మాయలో పడ్డాడు. మేము మూడు నాలుగు సార్లు కాళ్ళు మొక్కుతున్నాడు, ఎంత డబ్బు ఇచ్చిందో తెలీదు. వాట్ ఈస్ దిస్? ఆవిడ వచ్చి నా కాళ్ళు మొక్కడం మీరు చూసుంటారు. కాళ్ళు మొక్కపోయినా బెండవడం మాయావతి, నేను మొక్కనే మనం చూశారు కదా. కేసీఆర్ గారు బెండవడం, చంద్రబాబు నాయుడు గారు బెండవడం, ఎందుకు కాళ్ళ పూజ చేసుకోవడం? ఆయన ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ జస్ట్ లైక్ యూ, విత్ సమ్ డివైన్ పవర్ ప్రీచింగ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ అండ్ ప్రే ఫర్ దోస్ హూ ఆర్ ఇల్ ఆర్ అన్వెల్ అండ్ ఇఫ్ గాడ్ చూసెస్ దే గెట్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీడియా అండి, చెప్పండి. ఒక్కరు వెనుక ఎవరు అంటే దేవుడు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, సత్యం ఉంది. అంటే ఒక పొలిటీషియన్ అనా? ఎట్టి పరిస్థితుల్లో చూడండి యేసు ప్రభు మీద ఒట్టు చూడండి, అంత క్లియర్ గా చెప్తున్నాను. నాకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు, నా కొడుకు మీద ఒట్టు చూసారా అంత క్లియర్ గా? నేను జీవితంలో లేదమ్మా, నేను చెప్తున్నాను సీరియస్ గా. అంటే ఎంత నన్ను యేసు ప్రభు మీద ఒట్టు, నాకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు, జేపీ నా కొడుకు మీద ఒట్టు. ఐ హావ్ టు డూ మై వే. నా వెనక ఏ పొలిటీషియన్ లేరు. మీకు నీతి మెజారిటీ ఉంటే నమ్మండి, లేకపోతే డూ వాట్ ఎవర్ రిపోర్టింగ్ యూ వాంట్ టు డూ. ఒకే ఒక్కసారండి, కరెక్ట్. ఇదే డార్క్ రూమ్ లో నేను 301 మంచి క్వశ్చన్, ఇదే 301 వెయిట్ అండి, చాలా మంచి క్వశ్చన్ మీకు. రెండు సార్లు చెప్పాను నా చుట్టూ కొందరు కోవిడ్స్ ఉన్నారని. ఎందుకంటే నాకు ఇంత చూడండి, కోవిడ్స్ అంటే మా కోఆర్డినేటర్స్. వెన్ యూ ఆస్క్ ప్రాపర్ ప్లీజ్, వెన్ యూ ఆస్క్ respectable question, please don't make, please listen to me. From my heart I am speaking. Thank you, because I don't want to hide anything. Aa roju ee room lo nunnu nenu bayitku vachanu suddenly ga ide room ki, room dark ga undi. Ee room lo TDP Janardhan gar friends ikkada unna, Telugu Desam leaders shock ayya. అందులో ఒక ఆయన నాకు తెలుసు, ఎవరు పంపారనంటే జనార్దన్ గారు పంపారన్నారు. మీరేంటి ఇక్కడ ఉన్నారేంటంటే, లేదండి మా మేము స్పాన్సర్ చేస్తున్నాం కొన్ని క్యాండిడేట్లు. కానీ స్పాన్సర్ అంటే ఏంటండి అంటే, క్యాండిడేట్లు నిలబెట్టి గెలిపిస్తున్నా, మీరు టికెట్లు ఇస్తున్నారట కదా ఎమ్మెల్యే టికెట్. షాక్ అయ్యా. నేను జనార్దన్ గారిని కలిశాను, అంటే ఆన్ ద వే వస్తుందిగా, ఎలక్షన్ కమిషన్ ద్వివేది గారి దగ్గర నుంచి వస్తుండే 30th. ఎప్పుడు ఇప్పుడు వెళ్ళాను 30th అనుకుంటా. సడన్ గా అది సీఎం ఆఫీస్ అట, మా విజయ్ అన్నాడు చూసారంత నీతిగానే, అరే రే జనార్దన్ నడుస్తున్నాడు బయట ఉన్నాడని. తెలుగుదేశం అడిగాను, ఏమయ్యా 38 క్యాండిడేట్లు మీరు ఎందుకు వేశారు, మీకు ఎలా వచ్చాయి ఆ నేమ్స్, ఇంత అవినీతికి ఎందుకు మీరు పాలవుతున్నారు, మీ గురువు మళ్ళీ సీఎం అవడు కదా, జగన్ బాగా లీడ్ చేస్తున్నాడు, ఇప్పుడైనా మీరు కోర్టుకెళ్ళి అవి విత్డ్రా చేసుకోండి, ఎలక్షన్ పోస్ట్పోన్ చేయండి,
మీ గురువు గారికి చాలా మంది జడ్జిలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సుప్రీంకోర్టులో రమణ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడున్నారు అని దాదాపు 45 నిమిషాలు మాట్లాడా. లేదు మీరు బాబు గారిని కలవాలన్నారు. నేను బాబు గారిని కలవను, నేను బాబు గారిని కలిశానా? అదే చెప్తున్నాను కదా, ఆయన శ్రీకాకుళంలో ఉన్నాడు. ఆ రోజు శ్రీకాకుళం ఎక్కడ మీకు తెలుసా? నేను బాబు గారిని కలిసినట్టు ఏ అలగించు, నేను కలవలేదంటే అది దైవ మాట. నీకు కలిసినట్టు చూపిస్తే నేనే చెప్పా, ఒక్క మీడియా లేదు ఆ రోజు అక్కడ. నేను దారిలో ఆగానే నేనే చెప్పా. నాతో ఎవరున్నారు ఆ రోజు? మీలో అందరున్నారు. జనార్దన్తో నడుస్తూ నడుస్తూ మాట్లాడా, లోపలికి రమ్మన్నా, టీ తాగేళ్ళ, నేను రానన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారంటే శ్రీకాకుళంలో ఉన్నాను, రేపు రాత్రి వస్తారు, మీతో మీటింగ్ పడతానన్నా. నో, నేను 5 ఏప్రిల్ 2014 చంద్రబాబు నాయుడు గారితో మా మీటింగ్కి పార్కోట్లకి 5 సంవత్సరాల క్రిందకి వచ్చారు అంతే. ఆ రోజు నుంచి ఈరోజు నేను కలవలేదు, ఆయనతో ఒక్కసారి మాట్లాడలేదు ఫోన్లో కూడా. పుట్టు ఒక అబద్ధం ఆడలేదే, అడగాల్సిన పని లేదు. మీకు తెలియటట్లుంటే ఆలోచించాలి, లేదా అబద్ధాలు నమ్మాలి. నాకు అబద్ధం రాదు, అవసరం లేదు. చూడండి, మీడియా కాదండి, అందరికీ ఇప్పుడు జనార్దన్తో ఏం మాట్లాడానో ఓపెన్. అందుకే నాతో ఎవరు మాట్లాడడం మానేశారు, ఉన్న సత్యాలు చెప్పేస్తున్నానని. తప్పదు, 60% ఓట్ బ్యాంక్ మనకుంది. ఎక్కడ చూసుకోండి మీరు, పులివెందు వెళ్ళండి, 70 ప్రజలు ఎక్సైట్ పోయారు ఇప్పుడున్న పార్టీలతో. అది ఇప్పుడు చెప్పలేదు. లేదు, 30 సీట్లు గెలిస్తే నేనే సీఎం గెలిస్తే అన్న, మీకు అర్థమైందా? తెలియచ్చు కదా, గెలిస్తే. లేదండి, ఓకే, క్వశ్చన్ అయిపోయింది కాదు, క్వశ్చన్ అయిపోయింది, కంటిన్యూ. మీరైనా ఇవ్వాలి, లేదా ఎట్లా పోతాయి? మన ఇంట్లో వస్తూ మనకు తెలియకుండా పోతాం డబ్బాయి. అదే చిన్న వస్తువు ఏదన్నా సరే పోతే కంప్లైంట్ పెడతారంటే, మీ కంప్లైంట్ కూడా వాళ్ళు తీసుకోలేదని చెప్పి డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు. ఓకే, అయిపోయిందా? ఇంకెవరైనా ఓ 4 క్వశ్చన్స్ యాడ్ చేసినా పర్వాలేదు. ముందు బి ఫార్మల్ గురించి మాట్లాడదాం, తర్వాత బ్యాడ్ గురించి మాట్లాడదాం. మంచి ప్రశ్న, లేదు ప్రాక్టికల్ క్వశ్చన్, బట్ ఐ విల్ రెస్పాండ్ యూ సీరియస్లీ. అక్టోబర్ నుండి బాగా ఆలకించాలి అందరూ. అక్టోబర్ నుండి ఈరోజు ఉదయం వరకు వేణుగోపాల్ రెడ్డి గారితో నేను మాట్లాడాను. సార్, మీకు 2+2 గన్మెన్ ఇచ్చారని అడగండి. వీళ్ళు బౌన్సర్స్, వీళ్ళిద్దరు గన్మెన్స్. నాకు 1+1 గన్మెన్ ఇచ్చారు 1 వీక్ బ్యాక్. ఎలక్షన్ కమిషన్ మేము అడిగింది Z+ సెక్యూరిటీ, వారు కన్సిడర్ చేసింది Z+ or Z అని చెప్పారు. అంటే ఏంటి, 8+8 ఇచ్చారని కూడా చెప్పారు. మా కోఆర్డినేటర్ మురళి, మా టీం వెళ్ళారు ఇక్కడ, ఎలక్షన్ కమిషనర్ ద్వివేది గారు చెప్పారు 8+8 అండి, నేను ఆర్డర్ చేస్తానని. ఇక్కడ ఠాకూర్ గారు, ఎస్పీ గారు, కమిషనర్ గారు డిలే చేసి చివరికి 1+1 ఇచ్చారు. రాత్రి దాడి ఓపెన్గా జరిగింది కనుక, రాత్రి 10 గంటలకి ఉండిలో కెమెరా అన్నీ రికార్డ్ చేశారు కదా, మీడియా కూడా ఉన్నారు కదా, అందుకని రాత్రి రాత్రి మీద ఈయన మరలా పంపించారు. ఎవరిని పంపారు? మీరు నైట్ మీరు ఉన్నారు. మీరు మార్నింగ్ కదా వచ్చారు, 8 గంటలకు వచ్చారు, నైట్ 8 గంటలకు వచ్చారు, మీరు ఉండిలో లేరు, రాత్రి లేరు.
ఒక్క మాట అండి, ఒక్క మాట, ఇది కంప్లీట్ చేసేద్దాం. వెయిట్ వెయిట్, మీరు ప్రశ్న అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నా. ఇప్పుడు కొంచెం మాట్లాడతాం బాబు, వెయిట్, డోంట్ కీప్ టాకింగ్ ఆల్ ఆఫ్ యూ. హి హస్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్. స్ట్రైట్ గా చెప్తున్నాను, వెయిట్, ఐ యామ్ టాకింగ్ టు యూ, ఆన్సర్, హావ్ సమ్ రెస్పెక్ట్ ప్లీజ్. వన్ మినిట్, వన్ మినిట్. ఆయన ఆన్సర్ అడిగితే నేను మాట నా గొంతు పోయింది, ఆయన ఆన్సర్ ఏం, మీరు స్ట్రైట్ గా చెప్పండి, నేను అర్థం ఏంటి, ఆన్సరింగ్ స్ట్రైట్, వాట్ ఈస్ హి అక్యూజింగ్ మీ ఆఫ్? దేర్ ఇస్ నోబడీ ఇన్ దిస్ వరల్డ్ హూ టాక్స్ మోర్ స్ట్రైట్ దెన్ మీ. డోంట్ అక్యూజ్ మీ. మీరు స్ట్రైట్ గా చెప్పండి అంటే అర్థం ఏంటి, స్ట్రైట్ గా చెప్పట్లేదనే కదా. ప్లీజ్ లేదు, అదే చెప్తున్నానమ్మా. ఏం చెప్పానో పాయింట్ ఆన్సర్ పెద్దది ఉంటుంది. నేను సెక్యూరిటీ కొరకు 6 నెలల నుంచి అడుగుతున్నానండి. ఎలక్షన్ కమిషన్ అగ్రీడ్ తప్పు నాది అని అని కన్ఫెస్ చేశారు. ఏం చేద్దాం, టార్చర్ చేద్దా, పరీక్ష చేద్దామా? ఎలక్షన్ కమిషన్ అందరూ తప్పు నాది అని ఒప్పుకున్నారు. మేము సెక్యూరిటీ ఇమ్మన్నా, మీకు సెక్యూరిటీ ఇవ్వలేదు, దాడి జరిగింది. డేట్లు ఇస్తాను మీకు. అక్టోబర్లో మేము హోమ్ మినిస్టర్కి లెటర్ రాశాం ఇక్కడ తెలంగాణలో. నేను పర్సనల్గా అక్కడ హోమ్ మినిస్టర్ని కలిశాను తెలంగాణలో, ఇక్కడ డీజీపీని కలిశాను ఠాకూర్ గారిని. చరిత్ర చెప్తున్నా, కోర్టుకి వెళ్ళారు నవంబర్లో, హైకోర్టుకి. కోర్టు ఆర్డర్ ఇచ్చింది కన్సిడర్ గివింగ్ ఇన్ సెక్యూరిటీ అని, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తెలంగాణ. అన్ని మాకు డాక్యుమెంట్స్తో 15 లెటర్స్తో. ఆ తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇస్తే విద్యావతి అని ఒక అడ్వకేట్, గవర్నమెంట్ ప్లేడర్ అండి, ఆర్గ్యూ చేశారు ఈయనకు మేము సెక్యూరిటీ ఇవ్వాలి. అప్పుడు జడ్జి గారు అడిగారు నవంబర్ 6th, ఎందుకు మీరు ఈయనకి సెక్యూరిటీ ఇవ్వరు అని, యూ గివ్ ఇన్ లైటింగ్ అన్నారు. ఎవరా పోస్ట్ పోన్ చేసుకున్నారు డిసెంబర్ వరకు. కోర్టులు పోస్ట్ పోన్ అవుతాయి కదా, ఆ తర్వాత కోర్టులు ఎక్కడికి మూవ్ అయ్యాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 6 నేను ఠాకూర్ గారిని కలిశాను. డీజీపీగా అయితే లెటర్ పండి ఇన్ రైటింగ్ అని అని ఇచ్చారు. మీకు మొత్తం సెట్ ఇచ్చేస్తాం, టోటల్ మేము హైకోర్టులో వేసింది, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. ఒక 30-40 pages ఉంటుందేమో. విజయ్, సెండ్ ఎవ్రీబడి ద సెట్ ప్లీజ్, ఇఫ్ యూ టేక్ టైం టు రీడ్. అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక, ఎందుకు మీ ఫారాలు పోయాయి, నా అసమర్థత కాదు అని మీకు రుజువు చేసుకుంటున్నా ప్లీజ్. ఎందుకు పోయాయంటే వారు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయనందువల్ల అని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఫైట్ అవుతుంది. అందుకే ఎలక్షన్ కమిషన్ ఈజ్ రెడీ టు సస్పెండ్ ఆర్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ సత్యం పోలీస్. ఈ రోజు నాతో చెప్పారు, ఆల్రెడీ వీ ఆర్ టేకింగ్ యాక్షన్, వీఆర్ ట్రాన్స్ఫరింగ్ సమ్ పీపుల్ అని. ఎలక్షన్ కమిషన్ మార్చి 18th లెటర్ ఇచ్చారండి. నేను మార్చి 11th చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలిశానండి సెక్యూరిటీ కొరకు. అదే మార్నింగ్ 3.5 hours రాజ్నాథ్ సింగ్ గారిని కలిశానండి. ఫోటోలు తీసుకుంటున్నాను, ఎప్పుడు తీసుకోలేదు, ఫోటోతో ప్రూఫ్తో. రాజ్నాథ్ సింగ్ గారు కాల్ చేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్కో ఎవరికో నాకు అపాయింట్మెంట్ ఇస్తే రాత్రి 8 మార్చి 11 చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలిశానండి నేను జ్యోతి. దేనికి? ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమని, సింబల్ రీకన్ఫర్మ్ చేయమని మళ్ళా వాళ్ళు పిటిషన్ వేశారు. సెక్యూరిటీ ఇవ్వాలండి. వెంటనే ఆయన లెటర్ రాశారు ఎలక్షన్ కమిషనర్ గారు దీపక్కి ఫాలో అప్ చేయమని. మీరు ఆశ్చర్యపోవాలి అసలు అని చెప్తుంటే. ఇంత ప్రాపర్ డాక్యుమెంట్ నేను ఎలక్షన్ క్యాంపెయిన్ 1 week నుంచి చేస్తున్నా. నా గొడవ అంతా ఢిల్లీలోనే, హైదరాబాద్లోని, విజయవాడలోని. నా నర్సాపల్లో నేను క్యాంపెయిన్ చేసుకోరా. ఇప్పుడు వెళ్తున్నాను, నాకు ప్రమోషన్ లేదు, పర్మిషన్స్ కూడా లేవు. ఏదో రోడ్ స్టాఫ్స్కి ఇచ్చారు పర్మిషన్. ప్లీజ్ అండర్స్టాండ్ మీ, వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. ఇఫ్ యూ హ్యావ్ అ హ్యూమన్ హార్ట్, ట్రై టు హెల్ప్ మీ.
డోంట్ క్రూసిఫై మీ, సిద్ధ చెప్పండి. నాకు చెప్పడం వచ్చు, ఒక్క విధంగా సిద్ధ చెప్పడమే వచ్చు నాకు. ఇద్దరు ఇద్దరు బోన అన్నయ్య కెమెరకు అవి సీక్రెట్ అడిగా. అలాగే మేము కూడా మారాలి. ఇప్పుడు మాట్లాడుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టకపోవడం, డిబేట్లు చేయకపోవడం, ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం. చంద్రబాబు నాయుడు క్వశ్చన్ తీసుకుంటారా? రోజులు కొన్ని ఇప్పటికీ 1000 ప్రెస్ మీట్లు పెట్టుంటాను నేను రాజకీయాల్లోకి వచ్చి. 50 మందిని తీసుకోండి మినిమం ప్రెస్ మీట్కి, 40 మందిని అంటే 1000 × 40 నేను మీడియాతో మాట్లాడాను 2007 నుంచి. ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నా. వాళ్ళ సెక్యూరిటీ ఇవ్వలేదండి, ఒక్క గన్నం కూడా ఇవ్వలేదు. అప్పుడు 25ని దాడి జరిగింది. నేను వీడియో చేశాను చివరికి. ఎందుకు సూర్య వీడియో చేస్తే సూర్య ఆ పిక్చర్స్ ఇచ్చాడు బట్ విజయ్ నా కిద్దాం అది ఇవ్వకూడదన్నారు కమిషన్. ఆయన ఏం చేయాలి? మీకు కొట్టి స్టాంప్ తీసుకెళ్ళి 50 మందితో ఫైట్ చేశాడు ఒక్కడు. అలాగే ఏ ఫారాలు టీడీపీ తీసుకున్నారు, బీ ఫారాలు ఎలా తీసుకున్నారు అది మేము ఇవ్వలేదు సార్. అందరు ఆడరు, బీ ఫారాలు ఆడరు క్వాలిఫైడ్, లేకపోతే మేము ఇవ్వరా, లేకపోతే మేము డబ్బులేదు ఇచ్చాడు. ఇది అవినీతి జరుగుతుందని రాత్రి అంతా మేము ఇక్కడ ఉన్నా. 3వ పాయింట్ చూసారు, వారు అడిగారు మీరు సీఎం కలిశారని. ఒకటి నాన్ సెన్స్ అండి. కలిశారని అడిగారు, మీరు కలిశారా అని ఇంట్లో? ఆయన ఇంట్లో అడుగు పెట్టలేదు. మెయిన్ రోడ్ నుంచి కనీసం రోడ్డు దగ్గర జన అన్ని జనార్దన్ గారితో రోడ్డు మీద మాట్లాడాను. నేనే చెప్పాను మీకు, మీరు అడగకముందు మీరు జనార్దన్తో మాట్లాడారని అడిగారు. అరే ఎందుకండి ఎంత అవినీతి చేస్తున్నారు? మీరు ఓడిపోతున్నారు. మీ చంద్రబాబు నాయుడికి మతిపోయింది ఈ లాంగ్వేజ్. ఎంత టఫ్గా ఆయన ఇంత కృతజ్ఞత లేని మనిషి అయ్యాడు. ఇన్నిసార్లు 50-82 సార్లు మీరు మాట్లాడిన ఆయన మాట్లాడడం ఏం పట్టింది ఆయనకి? శని పట్టిందా అని అడిగా. ఈ మాట్లాడా లేదు సార్, నేను ఏర్పాటు చేస్తాను మీటింగ్. మీరు నాకెందుకు మీటింగు? కోర్టుకి వెళ్దాం, విత్డ్రా చేసుకున్నాం. అదే మెసేజ్ గో నేను డైరెక్ట్గా విజయసాయిరెడ్డికి పెట్టింది చూపించు ఒక్కరికైనా డేట్ టైంతో. నువ్వు విజయసాయిరెడ్డితో మాట్లాడవా? 4 టైమ్స్ చెప్పు. 4 టైమ్స్ విజయసాయిరెడ్డితో ఆయన మాట్లాడాడు. మేము వీ వాంట్ జస్టిస్ అమ్మా, వీ వాంట్ ద ట్రూత్. గెలిచే పార్టీ మాది 100% 50 కంటే ఎక్కడే తక్కువ ఓట్లు లేవు. 175 నియోజకవర్గాల్లో మాకు తెలియదండి. చూసారా ఎందుకు చెప్పమంటారా? 75 మేము వేసాం, 10 MPs 90% రిజెక్టెడ్. అవునండి, అడిగానమ్మా నేను డైరెక్ట్ గా ద్విబేది గారిని అడిగానా లేదా అడగండి, సీనియర్ అడిగానా లేదా అడగండి. చేయట్లేదండి, ఇదే చిత్రం. ఎఫ్ఐఆర్ చేయట్లేదు. ఈ రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకోండి. నేను వెళ్ళిపోతాను తిరిగి. రేపు నేను సెక్రటరీ ఆఫ్ స్టేట్ అవుతాను అమెరికన్ సిటిజన్ అయితే. నాకొద్దు, మీకు మాట ఇస్తున్నాను. ఒక్క ఎమ్మెల్యే గెలిచినా గెలకపోయినా నా ప్రాణం పోయేవరకు అంతవరకు ఈ రాష్ట్రం కొరకు ఈ దేశం కొరకు ఫైట్ చేస్తా. థ్యాంక్ యూ సిస్టర్. అది నా ప్రాణం పోయినంత వరకు అది 30 సంవత్సరాల 3 రోజులు వాళ్ళే తెలుసుకోండి. కానీ మీరందరూ ప్రమోట్ చేస్తే ఈ 49 మనం గెలిచేస్తాం. దయచేసి మీరు ప్రమోట్ చేయండి, 49 మనం గెలుస్తాం. ఇండిపెండెంట్ వాళ్ళు లాగేద్దాం, ఇతర పార్టీ వాళ్ళు కూడా మనతోనే జాయిన్ అవుతారు, అభివృద్ధి చేసి చూపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫార్వర్డ్ టు ఎనీ విజయసాయిరెడ్డి మెసేజ్, ఎనీ వన్ విజయసాయిరెడ్డి గారికి మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇఫ్ యూ హ్యావ్ టైం ప్లీజ్ జాయిన్ అస్ ఫర్ లంచ్.